మున్సిపల్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, కొన్ని చోట్ల అపహరించడం అభ్యర్థుల్ని చేసింది అనేది మీ డివిజన్లో ఎక్కడైనా జరిగిందా? మీ విజయవాడ పట్టణంలో ఎక్కడైనా జరిగిందా? నవ్వుతారండి, వైఎస్ఆర్సీపీకి అసలు కర్మేం బట్టి అభ్యర్థులు దాచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రత్యర్థి పార్టీలకు? మరి ఐసీబీకి భయపడి అరే అసలు ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం 2019 నుంచి మొదలైంది. సో ఆయన ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా ఎవరు ఎన్ని వ్యర్థ ప్రేలాపనలు పేలుతున్నా ఎక్కడ తొణక్కుండా, వెనక్కుండా, నిండుకుండలాగా ప్రజలకి తను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తూ, పక్క వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నా కూడా అసలు ఇంత కూడా పట్టించుకోకుండా సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని కలిగినటువంటి ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఆయన అనుచరులుగా మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే కేవలం ఆయన భిక్ష. అలాంటి క్యాండిడేట్స్గా మేము నిలబడ్డామంటే అఫ్కోర్స్ టీడీపీకి కంప్లీట్లీ 2019లో ప్రజలు సమాప్తి మంగళహారతి పలికేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడటం వల్ల అలాంటిది ఏదన్నా జరుగుతోందేమో తప్ప వైఎస్ఆర్సీపీకి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే లేదు. చంద్రబాబు గారు కామెంట్ వినే ఉంటారు, అర్ధరాత్రి కోట్ల రూపాయలు కార్లలో తరలించారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అర్ధరాత్రి తరలించారని. మీ డివిజన్లో మీరెంత ఇచ్చారు ఓటుకి? మేము ఇవ్వక్కర్లేదండి, మా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి ఇచ్చాడు, పసిబిడ్డలకి కూడా మంచి చేశాడు ఆయన. సో ఎంతో ఎంతో ఇదిగా ఆర్టీసీని విలీనం చేశాడు, చేయూత్ ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, పెన్షన్స్ ఇచ్చాడు. ఏ గుమ్మంలోకి వెళ్ళినా అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నం పెడుతున్నాడు, మా ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్, మంచి బియ్యం ఇస్తున్నాడు. వాళ్ళు తీసి ఇలా చూపిస్తున్నారు ఎంత చక్కగా ఉన్నాయో అమ్మా సరుకులని. మాకేం పట్టిందండి, మేము చాలా ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుని భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే పద్ధతిగా నడుస్తారు. సో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడితో నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడుతున్నారంటే అది వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఉన్న పరిస్థితే తప్ప మేము భయపడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని మేము భయపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.